రాము చేతే పెళ్ళికి ఓకే అనిపించుకుంది. చెప్పమ్మా గాయత్రి, నువ్వేమంటావు? ఈ పెళ్ళి నువ్వు ఓకే అంటేనే జరుగుతుంది మరి. అలాగే కానివ్వండి. ఇందాక మీరు ఫోన్లో ఏదో చెప్పాలనుకున్నారు. ఏంటి పెళ్ళి మ్యాటర్ను చెప్పేయడం అప్పుడే అయిపోయిందా? మేడం, నిన్నటి నుంచి ఎందుకు మీరు అప్సెట్ అయినట్టు, దేనివల్ల బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు? ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడూ అలా చూడలేదు. మీ ప్రవర్తనని చూస్తే అందుకు కారణం నేనే అన్నట్టుగా ఉంది. ఒకవేళ తెలిసో తెలియకో నా వల్ల ఏదైనా తప్పు జరిగుంటే, మిమ్మల్ని బాధపెట్టుంటే నన్ను క్షమించండి. ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నారు? మేడం, ఏమంటున్నారు? ఈ పెళ్లి మీకు ఇష్టం లేదా? గాయత్రిగా నా ఇష్టంతో మీకేం పని? పెళ్లి చేసుకోండి. మీ అర్చన చచ్చిపోయింది కదా. మీ మాటలు నమ్మి మీరెంతో గొప్పవాళ్ళు అనుకున్నాను. కానీ మీరు మగాళ్లే, ఉప్పు కారం తినే అందరిలాంటి మగాళ్లే. శిరీష లాంటి డబ్బున్న అందమైన కొబ్బరి ముక్కలాంటి కన్నెపిల్ల కనిపించగానే అది కాదు మేడం. ఇంకేం చెప్పొద్దు. మీ ప్రేమో నాటకం, మీ బాధో దొంగ నాటకం. మీ మాటల్లో ఆవేదన ధ్వనిస్తే అదంతా నిజమే అనుకున్నాను. మీ కళ్ళల్లో నీళ్లు చూసి మీకు మీ భార్య అర్చనంటే ఎంత ప్రేమో అని మురిసిపోయాను. ఒక మగాడు తన భార్యని అంత గొప్పగా ఆరాధించగలడా అని ఆశ్చర్యపోయాను. కాని అబద్ధం, అంతా అబద్ధం. మీ భార్య మీద మీరు చూపించిన అభిమానం అంతా అబద్ధం. మీరు మగాళ్ళే, పెళ్ళం పోగానే మరో పెళ్లి కోసం తహతహలాడిపోతూ ఉండుంటారు. మేడం, దయచేసి నేను చెప్పేది వినండి. ఎలాంటి పరిస్థితుల్లో నేను ఈ పెళ్లికి? ఆపండి. పరిస్థితులు కాదు, అదొక సాకు అంతే. మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఆత్మవంచన. మేడం, మీరు పొరబడుతున్నారు. నిజమే, నిజంగానే పొరపడ్డాను. మిమ్మల్ని గొప్ప భర్తగా ఊహించుకున్నాను. నా అర్చన జ్ఞాపకాలతోనే నా జీవితాంతం బ్రతికేస్తాను అన్న మీ మాటల్ని విని నిజంగానే పేరులోనే కాదు ప్రేమలో కూడా మీరు ఆ శ్రీరామచంద్రుడంత గొప్పవారనుకున్నాను. కానీ కాదు, కానే కాదు. మీ అర్చన చనిపోయింది అని చెప్పిన మీరే పూల రంగళ్ళా మరో పెళ్లికి సిద్ధపడితే కాదనడానికి నేనెవర్ని? మీ పెళ్ళి, మీ జీవితం, మీ ఇష్టం, అలాగే చేసుకోండి. జాలిపడే చేసుకుంటున్నారో, తోడు కోసమే చేసుకుంటున్నారో, లేక ఒంట్లో వేడి కోసం? మేడం వద్దు. ఇక మీరు వద్దు, మీ సేవలు నాకొద్దు. వెళ్ళండి, ఇంకొక పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. గుడ్ బై.
ఏం చేద్దాం డాక్టర్? గాయత్రిగా ఉండలేక అర్చనగా బయటపడలేక తను చిత్రవద అనుభవిస్తోంది. ఆ బాధను నేను చూడలేకపోతున్నాను. తెలుసు మేనేజర్ గారు, ఆ రోజు మనం ఒక మంచి కోసం, ఒక కుటుంబాన్ని కాపాడడం కోసం అర్చనని ఈ నాటకాన్ని ఆడడానికి ఒప్పించాం. కానీ అదే ఆమె పాలిట శాపం అవుతుందని చాలా ఆలస్యంగా అర్థమైంది. తన భర్త తన కళ్ళ ముందు ఉన్నాడనే తృప్తితోనే అర్చన ఎన్నాళ్ళు ఆ రంపపు కోతను భరించింది. కానీ ఇప్పుడు రామ్ శిరీష్ని పెళ్లి చేసుకుంటే అర్చన బతుక్కి అర్థమే లేకుండా పోతుంది. బతికిన నాళ్ళు తనలో తనే కుమిలి కుమిలి ఏడుస్తుంది. అంతేకాదు డాక్టర్, ఆ శోకాన్ని భరించలేక తను ఏదైనా అగాయిత్యం చేసుకుంటే ముమ్మాటికి ఆ పాపం మనదే అవుతుంది. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. అర్చన లాంటి మంచి మనసున్న ఆడదానికి అలాంటి గతి పట్టకూడదు. కానీ ఎలా డాక్టర్? ఎంత ఆలోచించినా అర్థమే కావటం లేదు. గాయత్రిగా తను ఆ రూపంలో ఉన్నంతకాలం రామ్తో నిజాన్ని చెప్పలేదు. ఆ నిజం తెలియకపోతే రామ్కి శిరీష్కి జరగబోయే పెళ్లి ఆపలేము. ఆపాలి. అర్చన బతుకు అన్యాయం కాకూడదంటే ఆ పెళ్లి ఆగి తీరాలి డాక్టర్. కానీ ఎలా? డాక్టర్ ఒక పని చేస్తే. ఏంటిది? రాము మీకు చాలా మంచి స్నేహితుడు కాబట్టి ఏదో విధంగా మీరే ఈ నిజాన్ని రాముకు తెలిసేలా చేస్తే. అదే ఎలా? ఏమని చెప్పంటారు? ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టే కళ్యాణ్ అని ప్రశ్నిస్తే ఏమని జవాబు చెప్పను? అలాగని ప్రమాదం ముంచుకొస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? మన వల్ల ఒక జంట శాశ్వతంగా దూరం అయిపోతుంటే అన్నీ తెలిసి కూడా ఏమీ పట్టనట్టే ఉంటామా డాక్టర్? లేదు మేనేజర్ గారు, అర్చన్ అంటే రామ్కి ఎంత ప్రాణమో నాకు తెలుసు. తన భర్త కోసం పిచ్చిదానిలాగా అర్చన ఎంతగా పరితపించిపోతుందో కూడా తెలుసు. కానీ తెలియంది ఒకటే, నిప్పులాంటి ఈ నిజాన్ని ముందుగా ఎవరికి చెప్పాలి? జరగబోయే అనర్థాన్ని ఎలా ఆపాలి? ఎలా ఎలా ఆపాలి? ఏంటి ఇవాళ శ్రీవారు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఈ మధ్య శ్రీమతి గారు కరుణించారు కదా, అప్పటి నుంచి అన్ని సంతోషాలే రాత్రి పగలు. ఊరుకోండి. నిజం చెప్తున్నాను, వేళా విశేషం అంటారు కదా, ఏ ముహూర్తంలో ఈ ప్రాజెక్ట్ని మొదలుపెట్టామో కానీ నెల రోజులు తిరగకుండానే ఫ్లాట్స్ మొత్తం సేల్ అయిపోయినాయి. మార్కెట్లో వెంచర్కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇంకొక నెల అంతే, పెట్టిన డబ్బుతో పాటు లాభం కూడా తిరిగి వచ్చేస్తుంది. మన వాటా ఎంతో తెలుసా? 50 లక్షలు. హై బాబోయ్. ఏంటి 50 లక్షలే? నిజంగానే? హై బాబోయ్, గోదావరి తల్లి మీద ఒట్టు. నిజంగానే? గొప్పే. మరి గొప్ప కాక, 50 లక్షలు, 50 లాక్స్. సూర్య, ఆ డబ్బు మన చేతికి రాగానే మనమే సొంతంగా కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టేయచ్చు. ఏమండి? అవును సూర్య, అలాంటి రోజు రావాలనే ఈ ప్రాజెక్టు కోసం ఎంతగా కష్టపడ్డాను, విశ్రాంతి అనేది లేకుండా శ్రమించాను. నాకు తెలుసండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని ఎంతగా ఆరాట పడిపోతున్నారో, మీ కళ తప్పకుండా నిజం అవుతుంది. థ్యాంక్ యూ సూర్య, నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోష్ కృష్ణ గారు, ముందు కాఫీ చల్లారిపోతుంది, తాగండి. అలాగే శ్రీమతి గారు, తమరి కోసం 50-50. ఈ కృష్ణప్రసాద్తో షేర్ చేసుకుంటే తిరిగే ఉండదన్నమాట.
తున్నేస్తాడు. నమస్కారం రావు గారు. రుద్రా గారా, రండి రండి కూర్చోండి ప్లీజ్. ఏంటి సార్, మీరింత దూరం రావాలా? ఒక్క ఫోన్ కొడితే నేనే వచ్చి వాలేవాణ్ణి కదా. తెలుసు. చెప్పండి సార్, కాఫీ టీ కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారు సార్? అవే వద్దు, నాకు కొంచెం వివరాలు కావాలి. దేని గురించి సార్? డబ్బు, లక్షల డబ్బు. మీ మీద నమ్మకంతో నేను పెట్టుబడిగా పెట్టిన లక్షల డబ్బుని ఎవరెవరికి అప్పుగా ఇస్తున్నారు, ఎంతెంత లాభాలు సంపాదిస్తున్నారు, ఆ వివరాలు నాకు కావాలి. అయ్యో ఎంత మాట, తప్పకుండా సార్. మీరు నా వెనకుండి డబ్బుని సపోర్ట్ని ఇవ్వడం వల్లే కదా ఇవాళ మార్కెట్లో నేను ఈ పొజిషన్లో ఉన్నది. ఈ ఫైనాన్స్ కంపెనీని మొదలుపెట్టి ఎంతో కొంత లాభాన్ని సంపాదిస్తున్నది. ఎంతో కొంత కాదు, ఇంత. అవునా? అంతా తమదైవల్లేగా సార్. ఓకే, మ్యాటర్లో కొద్దాం. ఈ ఏడాది ఎవరెవరికి ఫైనాన్స్ చేశారో కాస్త చెప్తారా? అలాగే సార్. నీలవేణి కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి 1 కోటి రూపాయలు, శ్రీనివాస రియల్ ఎస్టేట్ వాళ్ళకి 80 లక్షలు, ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి 2 కోట్లు. ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ కంపెనీయా అంటే? అదే సార్, ఆ ఇంజనీర్ కృష్ణప్రసాదు అతని ఫ్రెండ్స్ కలిసి పార్ట్నర్స్గా మొదలుపెట్టారే ఆ కంపెనీ. నో, వీల్లేదో. ఆ కృష్ణ పార్ట్నర్గా ఉన్న కంపెనీలకి ఫైనాన్స్ చేయటానికి వీల్లేదు. అదేంటి సార్, వాళ్ళు చాలా మంచివాళ్ళు సార్. నేను చాలా చెడ్డోణ్ణి తెలుసుగా, నా సపోర్టు లేకుండా నువ్వు ఈ ఫీల్డ్లో ఉండలేవు సార్. వెంటనే నేను చెప్పినట్టు చెయ్యి. ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల్లో నాకు నచ్చని ఒకే ఒక్క పేరు కృష్ణ, కృష్ణ ప్రసాద్. అలాగే సార్. మమ్మీ, అక్క బాగున్నావా? సుజాత, ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. ప్రయాణం బాగా జరిగిందా? ఏమయ్యా శేఖరు, అమెరికాలోనే ఉండిపోతావు అనుకున్నాను. మొత్తానికి సొంత గడ్డ మీదకి అడుగు పెట్టావన్నమాట. అన్నయ్య గారు, అసలు ఏమైంది? ఉన్న పలంగా బయలుదేరి రమ్మన్నారు ఎందుకో? చెప్తానయ్యా, ముందు మీరు ప్రశాంతం కూర్చోండి కూర్చోండి. నూకాలో సామాన్లు లోపల పెట్టి అందరికి కాఫీలు పెట్టరా. అలాగే బాబు, చిటికలో తెస్తాను కదా. ఈ అమ్మాయి ఫోన్లో చెప్పాను కదే, సౌందర్య. నమస్తే ఆంటీ. అంకుల్ మీకు కూడా. సిరి ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది. అక్క అసలు ఏమైందో చెప్పు. కారణం చెప్పకుండా హఠాత్తుగా బయలుదేరి రమ్మన్నారు. కొంపతీసి శిరీష్ గాని ఏమైనా చేయకూడని పని చేసిందా? చేసింది, కానీ చెయ్యకూడని పని కాదు. ఈ వయసులో చెయ్యి తగ్గ పనే. అంటే? కంగారు పడకండి. మీ సిరి మీకు పెళ్లి కొడుకుని వెతికే శ్రమ లేకుండా చేసింది. తనకి నచ్చిన వాణ్ణి తనే సెలెక్ట్ చేసుకుంది.
అదా ఇంకేదో అనుకుని కంగారు పడ్డాం. అవును శేఖర్, ఈ విషయం మాట్లాడాలనే మిమ్మల్ని అంత దూరం నుంచి ఇక్కడికి రప్పించింది. సిరికి నచ్చాడు, మాకు కూడా నచ్చాడు. కన్నవాళ్ళగా మీరు కూడా ఒప్పుకుంటే పిపిపి డుమ్ 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 అదన్న మాట. ఎవరా పెళ్లి కొడుకు, ఇంజనీరా డాక్టరా? డ్రైవర్, మన కార్ డ్రైవర్ అంకుల్. సౌందర్య, తప్పులేదు శిరీషా, ఇలాంటి విషయాన్ని దాచిపెట్టడం కంటే ముందుగానే ఓపెన్ గా చెప్పేస్తే మీ మమ్మీ డాడీలకు కూడా పిక్చర్ క్లియర్ గా అర్థం అవుతుంది. అవునే సుజాత, అతను మన డ్రైవరే కానీ చాలా మంచివాడు. అంతేగాదయ్యా, ఒకప్పుడు వాళ్ళు బాగా ఉన్నవాళ్లే కానీ ఇప్పుడు దరిద్రులు, అంతేనా? డాడీ షట్ అప్, జస్ట్ షట్ అప్ ఐసే. ఒక్కగానొక్క బిడ్డవని హల్లారు ముద్దుగా పెంచుకుంటే చివరికి ఇదా నువ్వు చేసిన పని? చి ఏమే, పోయి పోయి ఒక డ్రైవర్ నాను ఇష్టపడింది. మమ్మీ, మాటి మాటికి డ్రైవర్ డ్రైవర్ అంటూ నాకు కాబోయే భర్తని ఇన్సల్ట్ చేయకండి. భర్త అంటే నీకు నువ్వు డిసైడ్ చేసుకుంటే సరిపోతుందా? కన్నవాళ్ళం మేం చచ్చామనుకున్నామేంటే? అమ్మా సుజాత, ఇలాంటి విషయాల్లో ఆవేశపడే లాభం లేదమ్మా. ఆవేశం కాక ఇంకేంటి, మిమ్మల్ని చూడాలని ఇండియా వచ్చి చివరికి. శేఖరు, శిరీష చేసింది అంత కాని పని ఏం కాదయ్యా. రాము ఇంజనీరింగ్ చదివాడు, యోగ్యుడు, బుద్ధిమంతుడు. అంతేకాదు ఎదుట వాళ్ల బాధల్ని అర్థం చేసుకునే సంస్కారం ఉన్నవాడు, మంచి మనసున్నవాడు. అందుకే భార్య చనిపోయా కూడా. ఏంటి, భార్య చనిపోయా కూడానా? అంటే రెండో సంబంధమా? అది కూడా ఒక డ్రైవర్ గాడితో. డాడీ, నా రాముని ఇంకొక మాట అన్నారో? ఏంటే, నా రామునా? అంత దాకా వచ్చిందా? అవును వచ్చింది, నా చావు దాకానే వచ్చింది. ఏంటే ఏంటే నువ్వు చెప్పేది? ఎస్ మమ్మీ, నా సంగతి నీకు బాగా తెలుసుగా, నేను రాముని ఇష్టపడ్డాను. అన్నీ తెలిసే కావాలి అనుకున్నాను, కాదంటే విషం తాగి ఒప్పించాను. ఇప్పుడు మీరు ఒప్పుకోకపోతే మళ్ళీ విషం తాగి చేస్తాను. అమ్మా సిరి, ఏంటి ఆ మాటలు? అవునాంటీ, సిరి చెప్పింది నిజమే. తన ప్రేమ కోసం యమలోకపు అంచుల దాకా వెళ్ళి మళ్ళీ బతికొచ్చింది. అందుకని చూస్తూ చూస్తూ. శేఖరు, ఆడపిల్లని ఇచ్చుకునే ముందు ఆస్తిపాస్తులు ఉన్నాయా అనే కంటే అబ్బాయి బుద్ధిమంతుడా కాదా అనే చూడాలి. అవునే సుజాత, ఈ కాలంలో రాము లాంటి వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. డబ్బే అంత కాదు కదా అంకుల్. శిరీష సుఖపడాలి, సుఖపడాలి అంటే కోరుకున్న వాడికే ఇచ్చి పెళ్లి చేయాలి. ఏంటి ఓ, అది చేస్తానంటే భయపడి ఒప్పేసుకుందామా? ఏమండి, కొంచెం నిదానంగా ఆలోచించండి. ఒక్కగానొక్క బిడ్డ, అది సుఖంగా ఉండడం కంటే మనకి ఇంకేం కావాలండి? ఇంతకీ ఎవరా రాము? నేను పిలుచుకొస్తాను డాడీ, చూశాక మీరే ఒప్పుకుంటారు రాము జమ్మని. ఏమ్మా గాయత్రి, బాగున్నావా? ఓపెన్ అయిపోయిందక్క. అదే పెళ్లి మ్యాటర్ ముందు కాదన్నా, సిరి వాళ్ళ పేరెంట్స్ ఒప్పేసుకున్నారు.